ప్రేమ వ్యవహారాల్లో దాడి అంటే బాధితులు ఖచ్చితంగా అమ్మాయిలే అయి ఉంటారు. పెళ్లికి ఒప్పుకోలేదని కొందరు, ప్రేమించి మోసం చేసిందని మరొకరు అమ్మాయిలపై దాడులు తెగబడిన సంఘటనలు చాలా ఉన్నాయి చూస్తాం. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. ప్రేమించి మోసం చేశాడంటూ ఓ లెక్చరర్ పై యాసిడ్ దాడి చేసింది యువతి. నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ పై పూర్వ విద్యార్థిని సౌజన్య యాసిడ్ దాడి చేసింది. ప్రేమ పేరుతో వంచించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణను ఆసుపత్రికి తరలించారు. సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.